హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఇవాళ వీడియోలో టమాటా ఇంకా కొత్తిమీర యూస్ చేస్తూ మంచి టేస్టీ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుంది, అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు వేసి దోరగా లో ఫ్లేమ్లో వేయించుకుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 15 పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడిలోకి పచ్చిమిర్చి ఎక్కువ పడుతుందండి. సో పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర 3 కప్పుల దాకా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆకు కొంచెం మగ్గిపోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి 4 మీడియం సైజు ఉండే టమాటాలని ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా పూర్తిగా సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. సో ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోనివ్వండి. ఇప్పుడు వేరుశనగుళ్ళు వేసుకున్న మిక్సీ జార్లో 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్క చింతపండు వేసి ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీరని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అస్సలు వేయొద్దండి. వాటర్ వేయకుండానే ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాన్లో తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ని వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి తాలింపుని కొంచెం ఫ్రై చేసుకోండి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని యాడ్ చేసేసుకుని ఒకసారి అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, టేస్టీ టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఈ పచ్చడిని 8-8 బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుని 4-5 డేస్ పాటు తినచ్చు. చక్కగా ఉంటుంది. మనం ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా, సో వాటిల్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుందండి. అలాగే వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.